ఒలింపిక్స్లో సింధు పథకం సాధించడం నిజంగా దేశానికి గర్వించదగ్గ విషయం. అందుకే సారే జహాసే అచ్చా సింధుస్థాన్ హమారా అంటూ దేశ ప్రజలు అంతా సింధుని కీర్తిస్తూ ఆమె విజయాన్ని ఆస్వాదిస్తూ పొంగిపోతున్నారు. అయితే జాతి మొత్తం గర్విస్తున్న ఈ విజయానికి కూడా కొంతమంది వ్యక్తులు కులరంగు పులవడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి సింధు సెమీస్కి చేరుకున్న మరుక్షణం నుండే దేశమంతా ఆమె నామస్మరణతో మారుమోగిపోయింది. కులం, మతం, ప్రాంతం, జాతి అన్న భేదం లేకుండా అన్ని వర్గాల వారు ఆమె విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. అయితే సెమీస్లో సింధు విజయం సాధించిన తర్వాత లెక్కలు మారిపోయాయి. కొంతమంది తెలుగు అమ్మాయి సింధు అని, మరికొంతమంది తెలంగాణ క్రీడాకారిణి సింధు అని, ఇంకొంతమంది ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ సింధు అని ఎవరికి వారు ఆమెను కొంతమందికే పరిమితం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే వీటన్నిటికన్నా మరీ దారుణం ఏంటంటే సింధు విజయానికి కులరంగు అంటించాలని ప్రయత్నించడమే. ఈ ఒక్కరోజులో గూగుల్లో సింధు గురించి సెర్చ్ చేసిన వారిలో చాలామంది ఆమె క్యాస్ట్ ఏమిటో తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు. అంటే మన దేశంలో కులపిచ్చి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి 130 కోట్ల మంది భారతీయుల కలలను నిజం చేసిన సింధు విజయం అందరిది. అది ప్రాంతానికో, మతానికో, కులానికో, భాషకో, వర్గానికో సంబంధించిన గెలుపు కాదు, అఖండ భారతావని గెలుపు.